राष्ट्र असेंबली हिंदूपुरम एमएलए बालकृष्ण व्यवहार शैली पै कर्नूल जिला वैएसआर कांग्रेस पार्टी नायक मंपड़ी चंद्रबाबु अक्रम अरेस्ट पेर तो राष्ट्र असेंबली मीसालु तिप्पडं तोडलु कोट्टडं मंचिदि कादनी सोंत बाव कोसम इला चेयडं सिग्गु चेटनी कर्नूल जिला ग्रंथालय संस्थ चेयरमैन सुभाष चंद्र बोस विमर्शिंचारु। कर्नूल नगरंलोनी जयश्री होटल्लो विलेकर्ल समावेशंलो निर्वहिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అక్రమాలు చేసి కారణంగానే సిఐడి అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారని ఇది రాష్ట్ర ప్రజలకు తెలుసునని ఆయన తెలిపారు। గతంలో బాలకృష్ణ ఇద్దరిని కాల్చి పిచ్చోడిని సర్టిఫికెట్ పొందాలని అలాగే రాష్ట్ర అసెంబ్లీలో పిచ్చి వ్యక్తుల వ్యవహరించారని వారు విమర్శించారు। ఇప్పటికైనా చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నిజాలు తెలుసుకోవాలని వారు గుర్తు చేశారు। మరి బాలకృష్ణ గారైతే మొదట రోజున తొడగొట్టి మీసాలు తిప్పడం నిన్న చూస్తే ఒక చిల్లర వేషాలతో అల్లరి చేష్టలతో విజిల్లు తీసుకొచ్చి ఒక పవిత్రమైన ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో విజిల్లు వేస్తూ అసెంబ్లీ కార్యక్రమాలకు సమావేశాలకు భంగం కలిగించే విధంగా మరి బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎమ్మెల్యేలంతా కూడా ప్రవర్తిస్తున్నారు। దీనిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం। ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ కు పంపించడం అనేది ఈ దేశ రాజ్యాంగం ఈ దేశంలోని చట్టాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ పంపించడం జరిగింది। మరి నిజంగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తే కోర్టు పరిధిలో ఉన్న విషయం అది। కోర్టులో మీరు పోరాటం చేయండి। రోజు సుప్రీం కోర్టు న్యాయవాదులు వచ్చి మీ తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున వకాల్తా పుచ్చుకొనే కోర్టులో వారి వాదనలు వినిపించడం మనం చూస్తున్నాం। చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయాలంటే న్యాయస్థానం పరిధిలోనిది। ఇలాంటి మరిన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి।